ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణ సమీపంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు పిలుస్తున్నారంటూ ఓ యువతిని నమ్మించి బైక్ ఎక్కించుకున్న వ్యక్తి నిర్మానుష్య ప్రదేశంలో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుణ్ణి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఒంగోలుకు చెందిన ఓ యువతి తన స్నేహితుడితో కలిసి బయటకు వెళ్ళింది. ఆమెను గమనించిన ఓ వ్యక్తి బైక్పై అనుసరించాడు. నువ్వు నీ లవర్తో ఏకాంతంగా ఉన్న సమయంలో తీసిన వీడియోలు ఫోటోలు నా దగ్గర ఉన్నాయి, మీ ఇంట్లో వాళ్లకు చూపిస్తానంటూ ఆమెను బెదిరించాడు. అయితే తానేమీ తప్పు చేయలేదని ఆ యువతి ధైర్యంగా సమాధానం చెప్పడంతో కంగుతిన్నాడు. దీంతో మాట మార్చేసి ఎస్ఐ పిలుస్తున్నారని స్టేషన్కు రావాలంటూ కొత్త నాటకం మొదలుపెట్టాడు. పోలీసుల ప్రస్తావన తెచ్చేసరికి ఏం చేయాలో తెలియని నిస్సహాయ స్థితిలో ఆమె అతడి బైక్ ఎక్కింది. అనంతరం యువతిని కొత్త మామిడిపాలెం రోడ్డులోకి తీసుకువెళ్లిన దుండగుడు బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను అక్కడే వదిలేసి పరారయ్యాడు. బాధితురాలు కాస్త తేరుకుని జరిగిన విషయాన్ని తన స్నేహితులకు చెప్పింది. స్నేహితుల సాయంతో వారు ధైర్యం చెప్పడంతో ఒంగోలు దిశా పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు 24 గంటలు తీరకముందే ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు గతంలో ఇదే తరహా నేరాలకేమైనా పాల్పడ్డాడా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లుగా దిశా పోలీస్ స్టేషన్ డిఎస్పీ ధనుంజయుడు తెలిపారు. వార్తల వెనుక వాస్తవాలు ఫ్లాష్ పాయింట్ సాయంత్రం 5 గంటలకు నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.